వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్న భంగిలింగరాజు. కొండేపి నియోజకవర్గంలోని పెట్లూరు గ్రామస్తులు ఇంటి నివేశ స్థలాలు ఇవ్వాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ను ఈ ఉదయం కలిశారు. పెట్లూరు గ్రామం నుండి సర్వే నెంబర్ 450లో 8 ఎకరాల 44 సెంట్ల స్థలంలో 1983లో గవర్నమెంట్ వారు ల్యాండ్ అక్విజిషన్ చేసి 2 ఎకరాల 20 సెంట్లు అనగా 2.20 సెంట్ల భూమిని ఇంటి నివేశ స్థలాలకు కేటాయించారు. మిగిలి భూమి 4 ఎకరాల 44 సెంట్లలో ఉన్నటువంటి భూమిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఆక్రమించి తమను ఇబ్బంది పెడుతున్నారని జిల్లా కలెక్టర్ కు తెలిపారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ల్యాండ్ అక్విజిషన్ ద్వారా వెంటనే పెట్టూరి గ్రామస్తులకు ఇంటి నివేశ స్థలాలు మంజూరు చేయాలని కొండేపి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఫోకస్డ్ గంగా న్యూస్ కలెక్టరేట్. ఎన్ని రోజులు ఏం చేశారు? ఎప్పుడు మాట్లాడితే సమస్యలు ఇదే ఫస్ట్ వచ్చారు. వంగీలో ఒక సర్వే నెంబర్ ఎంతమంది పేరు ఉందా? మొత్తం అది 4 దగ్గర అప్పుడు 2083లో గవర్నమెంట్ చెప్తూ మొత్తం కొంత గవర్నమెంట్ ఇచ్చి మధ్యలో తీసుకుంటారు. తర్వాత కొంత ల్యాండ్ ఉంది, ఒక ఎకరా 30 సెంట్లు ఉంటే ఎకరా 30 సెంట్లని ఇంజనీర్ కొంతమంది రైతులు మాకు అన్నీ వర్కర్ కొన్నాం, ఇల్లు కూడా కట్టుకున్నాం. తక్కిన ఆ తక్కిన దాంట్లో ఇక్కడ కొంతమంది చేత అక్రమంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగా వస్తుంది అయితే 40 లక్షలు ఇచ్చిపోయింది. కాకపోతే 40 మంది ఏం చేశారంటే అబ్బాయి మాకు తెలియకుండా అతను రిటైర్ చేసుకున్నాడు, మీరు మీకు కావాలంటే మాది మొత్తం మీకు రాసిస్తాం, మా భాగం ఎంత వచ్చిందో అంత మేము రాసిస్తాం, మీరు గవర్నమెంట్కి పెట్టుకొని డబ్బులు ఇస్తే మాకు ఇప్పమని వాళ్ళు అడిగారు సార్ మమ్మల్ని. ఆ తర్వాత వాళ్ళు ఫోన్ చేయాలి, ప్రైవేట్ ల్యాండ్ని వాళ్ళు ఇస్తారని సార్ అప్పుడు సార్ ఇంతకుముందు ఒకటి పెట్టాం సార్, అప్పుడు యూజ్ చేసుకునే టైంలో కూడా దాని ల్యాండ్ అయిపోయి హక్కు ఉంటుందండి సార్. ఉంది సార్ ఇది వేరే అర్జీనా? వేరే అర్జీ సంతకం పెట్టావా? పంపిస్తాను, కావాలని పంపించేసి అప్రూవల్ తీసుకొని ల్యాండ్ అక్విజిషన్ చేస్తాను. స్థలాలు లేవు, మాకు కావాలా మాకు న్యాయం చేయాలని వచ్చాం మేము. మాకు ఇంటి స్థలం ఇవ్వాలా, పట్టాలు రావాలా, దాని గురించి వచ్చాం. ఇవ్వాలా కథలు పనిచేశారు మమ్మల్ని బాగానే ఇట్లా చెమ్ము కూడా బాగానే ఇట్లా బాత్రూమ్లు కూడా పానీయకుండా మమ్మల్ని చుట్టారు, తీగలు చుట్టారు, ఇంకెటు పోయేదానికి లేదు. ఇప్పుడు మాకు ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు కావాలని వచ్చాం, న్యాయం చేస్తారని. అది నా పేరు లావణ్య, ఆరుతోటి లావణ్య, మా పెట్లూరు కొండేపు మండలం సార్. మేము ఇప్పుడుగా సార్ మేము ఇప్పుడు 2012 నుంచే ఇది ఆ స్థలం మాకు కావాలని మేము కలెక్టర్కి ఇక్కడికి వచ్చాం సార్. కలెక్టర్ కాడకు కూడా వచ్చాం, ఎమ్మెల్యే కాడకు అప్పుడు శేష ఉన్నాడు, ఆ శేష దగ్గరికి వెళ్ళాము, ఎంపీ దగ్గరికి వెళ్ళాము, అందరి దగ్గరికి వెళ్ళాము సార్, మాకు ఆ స్థలం ఇప్పమని.
ఇప్పుడు అంతా అయిపోయింది. కంచేశారు, బయటికి కూడా బానికుండా, బాత్రూమ్ బానికుండా కంచేశారు, రానిలేదు. మేము అప్పుడు ఎమ్మెల్యే శేష దగ్గరికి తిరిగి కంచి తీసేపించాం సార్. కంచి తీసేశారు, తర్వాత బయటికి వెళ్తున్నా కానీ 50 రూపాయలు పెనాల్టీ కట్టమని జనాన్ని కూడా పానీయకుండా చేశారు సార్. మమ్మల్ని పానీయకుండా చేశారు. కానీ అప్పుడు మళ్ళీ జగన్ ప్రభుత్వం వచ్చినాక అసలు ఇంకా మామూలుగా దున్నేశారు సార్, పొలం అంతా దున్నేశారు. దున్నద్దు, ఇది మేము కోర్టుకేసాము, కోర్టుకేసామని చెప్పారు సార్. అందరూ చెప్పారు కానీ అయినా కానీ వాళ్ళు ట్రాక్టర్లు తీసుకొచ్చి దున్నుకొని పొలం అంతా వేసుకున్నారు సార్. మేము అప్పుడు అడ్డం కూడా తిరిగాము, దున్నద్దు చేయొద్దు, స్టే కూడా తెచ్చుకున్నాము. ఇదేదో ఒకటి తేలిందాక మీరు వేయొద్దు అని కూడా మేము చెప్పాము సార్. చెప్పాం కానీ అయినా కానీ వాళ్ళ ప్రభుత్వం అని చెప్పేసి 5 సంవత్సరాల నుంచి అంతా పొగాకేసారు, దున్నారు, అంతా బాగా సాగు చేసుకొని పొలం అంతా వేసుకున్నారు సార్. కానీ ఇప్పుడు మాకు న్యాయం జరగాలని మేము కలెక్టర్ దగ్గరికి వచ్చాము. ఆ కలెక్టర్ మాకు న్యాయం చేస్తాడని, మాకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాడని మేము అనుకుని మేము అందరి తరపున ఆయనకి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం సార్. మాకు న్యాయం జరగాలని. మాకు చోట్లు లేవు, దాని గురించి కాలు ఇస్తారు అంటే దాని పట్టాలు పెట్టుకోవాలని. దాని గురించి సింగమ్మ పట్టాల కోసం వచ్చాను.